నమస్కారం వాజీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు వాజీ వార్తల్లోకి వెళ్ళే ముందు ముఖ్యాంశాలు చూద్దాం సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు అనితర సాధ్యుడు కలాం అబ్దుల్ కలాం జీవిత విశేషాలపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం రచయిత మేధావి ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలాం నిజాయితీ రుజువర్తన పరిశ్రమ దేశభక్తి నైతిక విలువలు అనే వాటిని పంచప్రాణాలుగా చేసుకున్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం చుట్టూ అపురూపమైన ఆ రూపం అసమాన ప్రజ్ఞా విజ్ఞాన సూచిక మాతృదేశానికి వెలకట్టలేని సేవలు అందించిన భారత రత్నం భారతీయులు ప్రేమించే వినమ్ర స్ఫూర్తి రూపం విద్యకు వినయాన్ని జోడించిన ఆదర్శ ప్రాయులు వ్యక్తి కన్నా దేశం గొప్పది అని నిజాయితీగా నమ్మిన నిష్కళంక జాతీయవాది కళలు కనండి వాటిని సత్కారం చేసుకోండి అని పిలుపునిచ్చిన స్ఫూర్తి ప్రదాత కడు పేదరికంలో పుట్టి తాను కొట్టుమిట్టాడిన భరతమాతకు విముక్తి ప్రసాదించాలన్న సురుచిర స్వప్న సాక్షారానికి జీవితాన్ని దారబోసిన ధన్యజీవి హృద్రోగులకు అవసరమైన స్టంట్లు వికలాంగులకు తేలికైన పరికరాలను అందించిన మానవతా మూర్తి మూర్తి భవించిన స్వదేశీ విజ్ఞానం నాయత్వానికి సరికొత్త నిర్వచనం బహుముఖ ప్రజ్ఞకు అసలైన చిరునామా భారతవని అనర్ఘరత్నం చిర యశస్వి ఆయనే మన అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం భరత జాతి కీర్తి పతాక నీకు సలాం వైజ్ఞానిక విశ్వ విజేత సరళ సాత్విక శాస్త్రవేత్త నిత్య జ్వలిత స్ఫూర్తి ప్రదాత యువ భారత నవ నిర్మాత స్వార్థ మెరుగని మార్గదర్శి అబ్దుల్ కలాం సర్వసత్తాక సార్వభౌమ నీకు సలాం కలాం పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఆయన 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో జన్మించారు తల్లి ఆశయమ్మ తండ్రి జైనులాబ్దీన్ కలాంకు ముగ్గురు సోదరులు ఒక సోదరి ఉన్నారు అక్క పేరు అసిమ్ జోరా అన్నయ్యల పేర్లు మహమ్మద్ ముత్తు వీరా లెబ్బాయ్ మరైకార్ మస్తాఫా కమాల్ కాసిం మహమ్మద్ కలాం ప్రాథమిక విద్యాభ్యాసం రామేశ్వరంలోను ఉన్నత విద్య రామనాథపురం జిల్లా ప్రధాన కేంద్రం స్క్వార్చ్ పాఠశాలలో సాగింది తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఆయన బిఎస్సి పూర్తి చేశారు మద్రాసు ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా సాధించారు కలాం తనకు ముగ్గురు అమ్మలని ఒక సందర్భంలో ప్రస్తావించారు ఒకరు జన్మనిచ్చిన తల్లైతే ఆయనకు ఎంతో ఇష్టమైన ఎంఎస్ సుబ్బలక్ష్మి మదర్ టెరీసాలను కూడా మాతృమూర్తులుగా ప్రస్తావించారు టిఫిన్స్ విషయానికి వస్తే ఆయనకు వడ అంటే ఎంతో ఇష్టం భోజనం విషయం గురించి ప్రస్తావించాలంటే ఆయన ఎక్కువగా సాంబారు అన్నం తినేవారు కాకరకాయ కూర అంటే కలాంకు చాలా ఇష్టం తెలుగులో ఊరబెట్టిన ఉసిరికాయలను కలాం ఎంతో ఇష్టంగా తినేవారు సంగీతం అంటే ఎంతో ఇష్టపడి
మంచి సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చి ఆలకించి పులకించే కళ్యాణ్కు శ్రీరాగం అంటే ప్రాణం. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని, తన వంతు బాధ్యతలను పంచుకోవాలని భావించిన కలాం తొలి రోజులలో పేపర్ బాయ్గా పనిచేశారు. కలాంకు రామనాథ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్ అనే ముగ్గురు మంచి మిత్రులు ఉండేవారు. ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో కలాంకు ఆయన సోదరి జ్వరం అండదండగా నిలిచింది. మద్రాసు ఐఐటిలో చదివే సమయంలో ఆమె తన గాజులను గొలుసులను తాకట్టు పెట్టి కలాంకు ఫీజులు కట్టారు. 1961 సంవత్సరంలో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బెంగళూరు డిఆర్డిఓలో అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో జూనియర్ శాస్త్రవేత్తగా కలాం తన తొలి ఉద్యోగంలో చేరారు. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు తలపెట్టిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో వేసిన అంతరిక్ష కమిటీలో అత్యంత భిన్న వయస్కుడు మన అబ్దుల్ కలామే. 1969 సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఆయనకు బదిలీ అయ్యింది. అక్కడే SLV-3 ప్రాజెక్టుకు డైరెక్టర్ గా వ్యవహరించారు. 1982 మే 12వ తేదీన హైదరాబాద్ కంచన్ బాగ్ లో డిఆర్డిఆర్ డైరెక్టర్ గా బాధ్యతలను చేపట్టారు. 1992 నుండి 1999 వరకు డిఆర్డిఓ బెంగళూరులో కార్యదర్శిగా పనిచేశారు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, బ్రహ్మ ప్రకాష్లు కలాంను ఎంతగానో ప్రభావితం చేసినట్లుగా కలాం పలు సందర్భాలలో ప్రస్తావించారు. తీరిక వేళలో కలాం ఎంతో ఇష్టంగా హృదయంగా వీణను వాయించేవారు. చిన్నపిల్లలు పంపించిన ఈమెయిల్స్ కు సమాధానాలు పంపి వారిలో స్ఫూర్తిని నింపేవారు. భారతదేశ రక్షణ శాఖ అమలుపదిలో అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులు అమర్చిన క్షిపణి పితామహుడు మన అబ్దుల్ కలాం. SLV-3 వాహక నౌక, ఆకాశ్, త్రిశూల్, నాగ్ వంటి గొప్ప రూపకల్పనలో కలాం పాత్ర అనన్య సామాన్యం. 2002 జూలై 25వ తేదీన భారతదేశ రాష్ట్రపతిగా కలాం బాధ్యతలను చేపట్టారు. ఆ పదవిలో ఆయన 2007 జూలై 25వ తేదీ వరకు కొనసాగారు. 40 విశ్వవిద్యాలయాలు కలాంకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం 1981వ సంవత్సరంలో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న పురస్కారాలను ప్రదానం చేసింది. పల్లె నుండి పైకెగిన పారమార్థికుడు, భీకర క్షిపణులను శృతి చేసిన వైనికుడు, అతి సామాన్యంగా కనిపించే అసామాన్యుడు, అనితర సాధ్యుడు, భరతమాత సభలో తనువంతా తరించిన అనురక్తుడు, భారత సైన్యం అమ్ముల పొదిలో అస్త్రాలు సంధించిన ఆచార్య దేవుడు అస్తమించాడు. ఓ కర్మర్షి ఊపిరి ఆగిపోయింది. 2017 జూలై 25వ తేదీ రాత్రి 7:45 మన కాలపు మహానయుడు మరణి రాని లోకాలకు తరలిపోయాడు. మయూరి నిరుపమాన త్యాగశీలి, దేశ ప్రగతికై నీదు. విజయనగరం సీతం ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ మరికొంతమందికి స్ఫూర్తిని కలిగిస్తోందని స్థానిక శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు నూతనంగా ఆవిష్కరించిన ఎలక్ట్రికల్ సైకిళ్లను ఈరోజు ఆయన తొలి కొనుగోలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి ఆవిష్కరణలు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, సీతం కళాశాల విద్యార్థులు ఇటువంటి ఆవిష్కరణలు చేయడం అభినందనీయమన్నారు. అవకాశాలు ఉంటే అద్భుతాలు సృష్టించే సత్తా తమలో ఉందని విద్యార్థులు నిరూపించారన్నారు. కాలుష్య నియంత్రణలో ఈ ఎలక్ట్రికల్ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దాదాపు 3 గంటలు ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల మేర మైలేజీ ఇచ్చేలా దీన్ని రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్
పూర్తి స్థాయిలో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వస్తేగానే ఇది రావడం మాత్రం నేను చెప్పగలను. ఇది రమేయ విధానం కూడా చాలా గొప్పగా చెప్పవలసిన పరిస్థితి ఉంటుందని తెలియజేస్తే ఆ రోజు చెప్పినప్పుడు నా అన్నాను దేశం తప్పకుండా నువ్వు చెయ్యి మార్కెట్ కి ఎక్కిస్తే కూడా అవసరం ఉంటుందని మనందరికీ తెలుసు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ కరెంటు మీద బ్యాటరీతో చది రేట్లు తక్కువ మే కంపెనీలు వస్తున్నాయి. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దానికి ఒక బ్రాండ్ పెట్టుకొని పేరు పెట్టుకొని మార్కెట్ లోకి వెళ్తే ఆ కాంపిటీషన్ మనం తప్పకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ రంగంలో విద్యారంగంలో ఏ విధంగా అయితే కాంపిటీషన్ తట్టుకొని కాలేజీ ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా చేయొచ్చని ఆ రోజు చెప్తాను. మరి నిన్న రోజున సోమవారం తయారైంది రెండుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఇచ్చామని చెబుతూ ఈ సైకిల్ తోటే కాదు ఆటోస్ కానీ ఇప్పుడు చేస్తే తప్పకుండా మనకు తగిన మార్కెట్ మనకు ఉంటుంది. దీనివల్ల వచ్చే డబ్బులు కంటే వచ్చే పేరు మనకి ఆనందాన్ని అలాగే సంతృప్తిని ఇస్తామన్నది తెలియజేస్తూ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలను అందించడమే కాకుండా సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని పార్వతీపురం డీఎస్పీ ఏ సుభాష్ కొనియాడారు. ఈ రోజు పార్వతీపురం పట్టణం గిరిమిత్ర భవన్లో విజయనగరం వాజీ ఛానల్ నిర్వహించిన బహుమతులు ప్రదానం కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి రోజున వాజీ మెగా హౌసీలో ఫుల్ హౌసీ విజేతగా నిలిచిన అలేఖ్యకు ఎలక్ట్రికల్ బైక్, హౌసీలో 8వ కౌన్సిలేషన్ బహుమతి సాధించిన మణికి బంగారం ఉంగరంను డీఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దసరా రోజున నా చేతుల మీదుగా ఆడపడుచులకు బహుమతులు అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం వాజీ ఛానల్ డిస్టిబ్యూటర్ తెంటు శ్రీనివాసు, బొబ్బిలి వాజీ ఛానల్ ఆపరేటర్ల రేవల సత్యవతి, నర్సీపురం ఆపరేటర్ ధర్మారావు, వాజీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మనీ మాట్లాడుతూ పార్వతీపురంలో వాజీ ఛానల్ ప్రారంభమై విజయవంతంగా ఒక సంవత్సరం ముగిసిందని, బొబ్బిలి నుండి పాల్గొన్న తనకు తొలిసారి గిఫ్ట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని, లైన్ దొరుకుతుందో లేదోనని ఎంతో టెన్షన్ పడ్డానని అన్నారు. బహుమతి అందించిన వాజీ ఛానల్ కు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వాజీ హౌసీలో ప్రథమ బహుమతి సాధించిన అలేఖ్య మాట్లాడుతూ ఫస్ట్ హౌసీ వచ్చినందుకు ఆనందంగా ఉందని, కేబుల్ ఆపరేటర్ ధర్మారావు ఎంతో సపోర్టింగ్ ఉంటారని, మెగా హౌసీ, తెలుగు అమ్మాయి వంటి పోటీలు నిర్వహించిన వాజీ ఛానల్ చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. వాజీ ఛానల్లో వచ్చే కార్యక్రమాలు ఎంతో బాగుంటాయని తెలియజేశారు. నర్సీపురం ఆపరేటర్ ధర్మారావు మాట్లాడుతూ వాజీ యాజమాన్యం ఎంతో సపోర్ట్ చేస్తుందని, ప్రతి విషయంలో ప్రోత్సహిస్తారని, ఆపరేటర్లపై అభిమానాన్ని చూపడంలో వాజీ ముందుంటుందని అన్నారు.
బొబ్బిలి ఆపరేటర్ సత్యవతి మాట్లాడుతూ ఆపరేటర్లు ఎంతో ఇబ్బందులు ఒడిదుడుకులు చవిచూశామని ఆపరేటర్ల కష్ట సుఖాల్లో ప్రతిసారి వాజీ యాజమాన్యం తమకు అండగా నిలిచిందని డబ్బు కోసం చూడకుండా ఆపరేటర్లకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి ఎండి శ్రీనివాసరావు గారని తెలియజేశారు. అవర్ సిటీ కేబుల్ అవన్నీ ఉండేవి అప్పుడెప్పుడు కూడా ఇలాంటి మెగా హౌస్ ఇలానే కండక్ట్ చేయడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. బొబ్బిళ్ళకి ఫస్ట్ టైం గిఫ్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. వాజ్ ఛానల్ వారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేను. ముఖ్యంగా మా రేవల సత్యవతి గారికి, మా కేబుల్ ఆపరేటర్ రేవల కృష్ణమూర్తి గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు గోల్డ్ రింగ్ లాస్ట్ గిఫ్ట్ వచ్చిందండి. ముఖ్యంగా జి శ్రీనివాసరావు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని, మాలాంటి వాళ్ళకి ఎన్నో ఎన్నో గిఫ్ట్లు రావాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ నుంచి. ఇప్పుడు అందరికీ నమ్మకం కలిగింది నాకు గిఫ్ట్ రావడం వల్ల. ఇంతకు ముందు 3 సార్లు 2 సార్లు హౌసులు జరిగాయి, కానీ ఎవరూ కూడా లైన్ కలవట్లేదని చెప్పేసి ఎవరు ఆడలేదు. మొన్న వినాయక చవితి రోజు అయితే మాత్రం ఈ లైన్ కలవదు, వేస్ట్, మీరు ఆడద్దు అని చెప్పేసి నాకు చాలా మంది చెప్పారు. అయినా సరే నేను ఆడాను. ఏమో గిఫ్ట్ వస్తుందేమో అని నమ్మకంతో ఆడాను, అలాగే నాకు గిఫ్ట్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు వాజే హౌస్ ఫస్ట్ హౌస్ పేర్లందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మా కేబుల్ ఆపరేటర్ ధర్మారావు గారు మాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు సార్. మాకు 1 ఇయర్ అవుతుంది వచ్చి వాజీ ఛానల్ పెట్టి మెగా హౌస్ మాకు ఇదే ఫస్ట్ హౌస్ కింద ఫస్ట్గా గిఫ్ట్ పేరడం చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా మా కేబుల్ ఆపరేటర్ గారు మాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉన్నారు సార్. బాగా చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఆడాం సార్, కలలేదు. ఈసారి కూడా ఎందుకు రా అనేసి వినాయక చవితి అనేసి ఎందుకు అది కలట్లేదు అనేసి ఆడాలని లేదు సార్. కాకపోతే ఎందుకు ఈరోజు వినాయక చవితి కదా ఫోన్లో ఆడదామని చెప్పి ఆడితే అందులో ఫస్ట్ హౌస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇక నుండి చాలా వాజీ ఛానల్స్ మేము చాలా ఎక్కువగా చూస్తాం సార్. అసలు న్యూస్ అని ఇంకా సాంగ్స్ అని మొత్తం సినిమాలు అని చాలా బాగున్నాయి సార్. వాజీ ఛానల్ వారు అందరికీ చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. మా ఎంఎస్ శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ టు గాడ్ ప్లస్ ఆ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు గారికి అందరికి థ్యాంక్ గాడ్ బికాస్ ఫుల్లీ సపోర్టెడ్ అబౌట్ మీ. నాకు ఫుల్లీ సపోర్ట్ ఇస్తాను. ఏం చేసినా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ చేసినా ధర్మానుసరికి సపోర్ట్ ఇస్తారు. మా బొబ్బులకి అలాగే పార్వతీపురంకి తీసుకొచ్చి మాకు ఎంతో మహోపకారం చేశారు. స్వార్థం కోసం డబ్బు కోసం వ్యాపారం చేసిన వాళ్ళు ఎంతమందినో చూశాను, కానీ శ్రీనివాసరావు గారు వంటి విద్యుత్తున్న మనిషిని నేను నా జీవితంలో చూసుకున్నాను. ఆయన చూసి ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా ఆయన ప్రజలకు ఏదన్నా చేద్దామనే కార్యక్రమాలే చూశాం, కానీ ఏ రోజు కూడా ప్రజలను పుణ్యం చేద్దామో ఆ దగ్గర నుండి మనం డబ్బు సంపాదించుకుందామని జయంతో ఆయన బిజినెస్ చేయలేదు సార్. నిజంగా జి శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తి ఎంతమంది ఆపరేటర్కి ఈ రోజు అన్నం పెట్టి ఆదరించారు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అందరు ఇచ్చే కేబుల్ ఛానల్స్ కంటే 10 రూపాయలు తక్కువకి ఇచ్చి ఆపరేటర్స్ ని మేలు చేశారు సార్. ఆ సార్ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి, ఆయన ఇంకా ఆయురారోగ్యంతో ఉండాలి, ఆయన మమ్మల్ని ఇంకా ఆడుకుంటూ ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చెందించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ బొబ్బులకి, పార్వతీపురంకి, అలాగే చుట్టుపక్కల విలేజులకి జిల్లాలోనే నెంబర్ 1 గా ఇంకా ఎదగాలని మమ్మల్ని అందరినీ కూడా ఆదరించిన ఆయన దేవుడు అనేక అనేక ఉద్యోగులు ఇచ్చి ఆయన ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని ఓ సినీ కవి చెప్పినట్టుగా మారింది ప్రస్తుతం సామాన్యుల పరిస్థితి. కూరగాయల ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతూ మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఒక్క పూటైన కూరగాయలతో కడుపు నిండా తిందామన్నా గంజినీళ్లే గతి అన్నట్టుగా మారిపోయాయి కూలీల పరిస్థితి. పెరిగిన కూరగాయల ధరలపై వాజీ న్యూస్ కథనం. తాజా కూరలు కొనడానికి మార్కెట్ లో అడుగుపెట్టిన వినియోగదారులకు వేటికవే తామేం తక్కువ కాదు అన్నట్లుగా ధరలలో పోటీ పడుతున్నాయి. ఉల్లు రేటు వింటే కోయక ముందే కన్నీళ్లు వస్తుండగా టమాట టాప్ గేర్ లో దూసుకుపోతూ టారెత్తిస్తోంది. తాజా కూరల్లో రాజాగా పిలువబడే వంకాయ నన్నేం తక్కువ తింటారా అంటూ వగలబోతోంది. ఇక క్యారెట్ రేటు వింటే క్యా రేట్ హై అనేలా ఉంది. బీట్రూట్ తన రేటే సపరేటు అంటూ దోశ నేనేం తక్కువ చేశాను అంటూ ధరల్లో దూసుకుపోతుంది. బీరకాయ కొందామంటే మన దగ్గర బేరాలు లేవమ్మా
అంటూ నిర్మమాటంగా చెప్పేస్తోంది. దొండకాయ ధరలు దోబూచులాడుతుంటే బెండకాయ మాత్రం బీరాలు పోతోంది. మునగకాయ రేటు వింటే మనకొద్దలే అన్న అభిప్రాయం వ్యక్తం అవక మానదు. ఇక మెరుపు రేటు వింటే కొరకక ముందే అమ్మో ఎంత ఘాటో అంటున్నారు వినియోగదారులు. పండుగ రోజులు కావడంతో అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలో తోగకపోయినా తూకంలో తక్కువ తీసుకుంటూ ఇంటి దారి పడుతున్నారు వినియోగదారులు. మాజీ మంత్రి తేదేపా పాలిట్ బ్యూరో సభ్యులు పోషపాతి అశోక్ గజపతిరాజు బంగ్లాలో దసరా పండుగ సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ప్రధానంగా వాహన పూజలో అశోక్ గజపతి దంపతులు పాల్గొన్నారు. ప్రధానంగా సైకిల్ కి పూజలు నిర్వహించి స్వయంగా అశోక్ గజపతిరాజు సైకిల్ తొక్కడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరిగింది. విశాఖ నగరంలో దసరా ఉత్సవాలు వాడవాడలా పండుగ కళ సంతరించుకుంది. పసుపు పచ్చని పూలు, పచ్చని మామిడాకుల తోరణాలతో సరదా దసరా మహోత్సవాల సందడి నెలకొంది. అందులో భాగంగా నేడు విశాఖ సాగర తీరం దరి కాళీమాత ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అంటూ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అమ్మవారిని వేడుకుంటున్నారు. గత రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ ఏడాది దసరా సంబరాలు కాస్త పుంజుకున్నాయి. అయితే ఆలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తీరంలో ఆలయం కావడంతో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సందడి సందడి చేశారు. జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో సిరి సంపదలతో తొలతూగాలని భక్తులు కోరుకుంటున్నారు. Thank you.
విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 15న విజయనగరం ఆర్మీడ్ రిజర్వ్ విభాగంలోని ఆయుధగారం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ లో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక, ఆమె భర్త చింతలవలస 5th బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పోలీస్ విభాగాలకు అన్ని విధాలుగా శుభాలు జరగాలని ప్రార్థనలు చేసి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. జిల్లా ఎస్పీ దీపిక ప్రజలకు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దసరా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ పూజా కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ శ్రీ పి సత్యనారాయణరావు, ఓఎస్టీ శ్రీ ఎన్ సూర్యచంద్రరావు, విజయనగరం డిఎస్పీ శ్రీ అనిల్ పులిపాటి, ఎస్పీసీఐలు శ్రీ ఎన్ శ్రీనివాసరావు, శ్రీ జి రాంబాబు, ఆర్యాయులు శ్రీ చిరంజీవి, శ్రీ పి నాగేశ్వరరావు, శ్రీ మరియన్ రాజు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వాజీ కార్యాలయంలో విజయదశమి పూజలు నిర్వహించారు. దేవి ఆరాధన అతి ప్రాచీనమైనది. ఈ విషయాన్ని మన పురాణాల్లో చెప్పబడింది. దేవిని పూజించి విజయదశమి నాడు రావణాసురునిపై శ్రీరాముడు విజయాన్ని సాధించాడని చెప్పబడింది. తనను ఆశ్రయించిన వారిని దయామయ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింప చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వేద మంత్రాల నడుమ పురోహితులు వాజీ కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, భాద్రపదంలో వినాయక నవరాత్రులు ఎంత ప్రాశస్త్యమైనవో ఆశ్వయుజ మాసంలో శరణ్ నవరాత్రులు అంత ప్రాచుర్యమైనవి. చెడును తుంచడానికి, భక్తిని పెంచడానికి, భక్తులను కాపాడడానికి అమ్మవారు వివిధ అవతారాలను ఎత్తడం జరిగింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ధ్యేయంగా ఇంద్రుడు మొదలైన దేవతల ప్రార్థన మేరకు భండాసురుణ్ణి వధించడానికి శక్తి స్వరూపిణి ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో శరణ్ నవరాత్రులు జరుగుతాయి. విజయదశమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైభవపేతంగా జరిగాయి. దుర్గాదేవి జగన్మాత, ఆమె శక్తి స్వరూపిణి. అమ్మవారు చిరునవ్వుతో ప్రసన్న వదనంతో భక్తులను ఆశీర్వదిస్తారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా అవసరమైతే చండికగా మారి దుష్టులను దున్నమాడుతుంది. అమ్మవారు దయామృత వర్షిణి. ఈ రోజు ఫుల్పూల్ బాగ్ లో గాయత్రీదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వినోదాత్మక చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుందని, అటువంటి చిత్రం రొమాంటిక్ ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవనుందని రచయిత భాస్కర్ పట్ల అన్నారు. నేడు మద్దెలపాలెం దరి సిఎంఆర్ సెంటర్ లో చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో ఆకాశ్ పూరి మాట్లాడుతూ ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానున్నదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో 40 థియేటర్లలో విడుదల చేయనున్నామని తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమాగా ఈ చిత్రం ఉంటుందని, అని కుటుంబ సభ్యులు అంతా కలిసి చూడవలసిన సినిమాగా దర్శకుడు చిత్రానికి ఊపిరి పోశారని అన్నారు. విశాఖ ప్రాంతం తమకు ఎంతగానో నచ్చిందని తెలియజేశారు. చలన చిత్రం షూటింగ్ ఎక్కువగా విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగిందని తెలియజేశారు.
వాజీ వార్తల్లో కాసేపు విరామం. భారతదేశ వివిధ ప్రాంతాల్లో సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి కలకత్తా నుండి కాశ్మీర్ వరకు బైక్ ర్యాలీ చేపట్టామని టూరింగ్ వీల్ సభ్యుడు వరుణ్ తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినందుకు ముఖ్యంగా విశాఖపట్నంలో పర్యటించడం సంతృప్తిని ఇచ్చిందని ఇక్కడ ప్రజల ఆదరణను జీవితంలో మర్చిపోలేనని వరుణ్ అన్నారు. जितना भी हम घूमेंगे उसके बाद आने के बाद शाम को ऋषिकुंडा बीच और बाकी जो स्पॉट है वो सब घूम के नागर भंग पर निकल जाएंगे उड़ीसा की तरफ. तो हम लोग 7 दिन का एक प्लान है. टोटल हम लोग का हम लोग ऐसे एक्सप्लोर करते रहते तो बेसिकली हमारा मोटिव ये है कि मतलब हम लोग एक्सप्लोरिंग जो जगह जो भी है बेसिकली फॉलिंग है फॉलिंग है हॉबी है वे लव टू ट्रैवल बाय बाइक. सो वी यूज जस्ट दिस मोड ऑफ व्हीकल फॉर ट्रैवलिंग. यहाँ पर रोड जो बहुत ज्यादा अच्छा है और मतलब की बहुत मतलब यू आर सेटिस्फाइड मतलब की बहुत अच्छा लग रहा है. चला गया तो यहाँ पे बहुत अच्छा लग रहा है. हमारा बहुत दिन से प्लान था वाइजा आने का तो हम लोग सब ऑफिस ऑफिस लेके वैकेशन लेके आए लेट लेके बहुत अच्छा लग रहा है. हम लोग रात को आए हैं. सबसे अच्छा लगा चीज की यहाँ पर जो हाईवेज है रोड बहुत सेफ है बहुत अच्छा रोड है राइड करके बहुत अच्छा लगा. और लास्ट एवरीवन ऑल टूरिस्ट टू कम बाय रोड. విజయనగరం వైభవం భావితరాలకు స్ఫూర్తిదాయకమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు ప్రశాంతి సంగీత వాద్య శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన విజయనగర వైభవం ఆడియో సిడీని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగర వైభవం భావితరాలకు గుర్తుండే విధంగా రచయిత దివంగత ఎలిశెట్టి త్రిలోకనాథ్ రచనలు చేయడం జరిగిందన్నారు. విజయనగరం చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ గర్వించాలి అన్నారు. మహాకవి గురజాడ, ఆదిభట్ల, కోడి రామమూర్తి, ఘంటసాల విజయనగరం కీర్తిని ఇనుమడింప చేశారన్నారు. తరతరాల స్ఫూర్తిగా విజయనగరం వైభవం గీతాలు ఉన్నాయన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా తన భాగస్వామ్యం ఉంటుందన్నారు. తన బలం ప్రజాబలం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎస్ఎస్ఎస్ఎస్విఆర్ఎం రాజు, ప్రశాంతి సంగీత వైద్య శిక్షణ కళాశాల అధ్యక్షులు ముచ్చు రామలింగస్వామి, ప్రముఖ గాయకులు బిఏ నారాయణ, సంగీత దర్శకుడు సిరిశెట్టి రామ్మోహన్ రావు, సంగీత అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్నేహితులు సమీపలు గాను లేకపోతే ఆ ప్రాంతంలో గాని కలిస్తులు గాను ఆ పట్టణ ఏంటో ఆ రోడ్లు గాని ఎవరో తెలియకుండా ఒక విధమైన సంతోషం ఏ
ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను భావితరాలు కొనసాగించాలని పట్టణంలో పల్ల వ్యాపారి పట్నాన శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు కలాం జయంతిని పురస్కరించుకుని ఉడా కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం లాంటి మహోన్నత వ్యక్తి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని అన్నారు. ప్రతి ఏటా కలాం జయంతి నాడు పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా 30 మంది పౌరులకు భోజనాలు పెట్టి తిరుగుబాటు పంపడం జరిగింది. ఆ రోజు ఏదైతే చూసుకున్నట్టయితే చాలా తప్పుదారు పడుతుంది. ఒకటి చూసుకున్నాం, కొంతమంది తప్పుదారు పడుతుంది, కొంతమంది రాజకీయ పడుతున్నారు. అది కాకుండా ఇప్పుడంతా కూడా ఒక అబ్దుల్ కలాం గారిని, ఒక సుభాష్ చంద్రబోస్ గారిని, ఒక అజయ్ సీతారామరావు గారిని, ఇటువంటి మహానుభూతి స్వామి వివేకానంద గారిని ఇటువంటి వారిని ఆచరణ తీసుకొని వారి యొక్క రాజుల ఆలోచనలు చూసేలా పాటించి యువత ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. బంగాళాఖాతంలో మరోమారు అల్పపీడనం ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పు మధ్య బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది మధ్య బంగాళాఖాతం మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అల్పపీడనంలో పశ్చిమ వాయువ్యంగా కదులుతూ దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుందని తెలియజేశారు. దీని వలన ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. దసరా పండుగ నుండి ఉదయం నుండి కురిసిన వర్షం పండుగ వాతావరణాన్ని కొంచెం డిస్టర్బ్ చేసింది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. హిందూ సంస్కృతిని, భారతీయ మూలాలను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. 1925 సంవత్సరంలో విజయదశమి పర్వదినం నాడు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. అనేక అవరోధాలను అధిగమించి బలమైన శక్తిగా అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించింది. 2025 సంవత్సరానికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. దేశవ్యాప్తంగా 60,000కు పైగా ప్రతిరోజు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటాయి. మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదనమోహన మాలవ్య, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ వంటి ఎంతో మంది ప్రముఖులు సంఘ శిబిరాలను సందర్శించి అక్కడ జరుగుతున్న వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియను అభినందన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు విజయదశమి ఉత్సవాన్ని ఐకోనేర్ గట్టు వద్ద గల భారతీయ విద్యా కేంద్రం హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ బోలేటి సత్యనారాయణ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. భక్తులు భక్తి ప్రవత్తులతో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా పైడితల్లి సిరిమాను పూజారి బంటపల్లి వెంకట్రావు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ విజయదశమి అంటే దుర్గాదేవికి సంబంధించిన వేడుకలని, పైడితల్లి కూడా దుర్గాదేవి అంశతోనే జన్మించారని, విజయదశమి వెళ్లిన మరుసటి మంగళవారం సిరిమాన ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ఇప్పటి నుండి పైడితల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. దేవాలయం వద్ద పెద్ద ఎత్తున భక్తుల కార్లు, బండ్లు, టిప్పర్లు, లారీలు తీసుకువచ్చి వాహన పూజలు కావిస్తారని చెప్పారు. విజయదశమి సందర్భంగా పైడితల్లమ్మకు విశేష అలంకరణ చేశామని అన్నారు.
నమస్కారం.